వార్తలు సమర్పిస్తున్న వారు ఎస్ఆర్ఆర్ ఫర్నిచర్స్ బస్టాండ్ ఎదురుగా మొదటి అంతస్తులో రామాయంపేట 9440554725. వినియోగదారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు కన్స్యూమర్ గ్రీన్వెన్స్ రిడ్రేసల్ ఫారంను సంప్రదించవచ్చని ఫోరం చైర్పర్సన్ నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని మండల విద్యుత్ కార్యాలయం ఆవరణలో వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి విద్యుత్ వినియోగదారులు వచ్చి వారి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ఏఈకి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం కాకపోతే గ్రీవెన్స్ ఫోరంను సంప్రదించాలన్నారు. ఫిర్యాదులను విచారించిన తరువాత 45 రోజులలో పరిష్కారం లభిస్తుందన్నారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలో 74 ఫిర్యాదులు అందాయని, వీటిలో ఎక్కువగా బిల్లులకు సంబంధించి, అదేవిధంగా విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించిన ఫిర్యాదులు అందాయని వెరిఫై చేసిన తరువాత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే డీఈ దృష్టికి తీసుకురావాలన్నారు. పాపన్నపేటకు చెందిన నరేందర్ గౌడ్ గ్రామ శివారులో ఉండే వెంకటేశ్వర ఆలయానికి విద్యుత్ లైన్ కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని, ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతరను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ లైన్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల గ్రీవెన్స్ ఫోరం సభ్యులు వెంకట్, ఎస్ఈ సాయి, డిఈ కృష్ణారావు, ఏడీఈ మోహన్ బాబు, ఏఈ నర్సింహులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారులందరూ మాకు 75 ఎక్కువగానే అదే ఇప్పుడు బిల్లులు సరి చేయటం, అలాగా లైన్స్ షిఫ్టింగ్ ఎడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కావాలని చెప్పి ఇటువంటి ఎక్కువ వచ్చాయి. ఇది ఒక్కరోజే ఒక్కరోజే ఇవాళ ఒక్కరోజే కొంతమంది, ఎందుకంటే హైదరాబాద్లో పోయిన వారు ప్రజలు చాలా మంది ఉంటారు కదా. అడ్రస్కి ఇప్పుడైనా కూడా ఇప్పుడు మాకు ఆన్లైన్ లో పంపించవచ్చండి, ఆఫీసులో తీసుకొచ్చి ఇవ్వచ్చండి, బై పోస్ట్ లో కూడా పంపించవచ్చండి. అది అన్ని రకాలుగా మీకు అక్కడ వెబ్సైట్ ఉంది, ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఉన్నా కూడా తప్పకుండా మేము రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసుకొని మీకు 45 దినాల్లో సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అసలు మీకు ఇక్కడే కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అక్కడ కూడా అవ్వకపోతే సిజిఆర్ఎఫ్కి మీరు ఇది చేయొచ్చు. ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్లో మీరు రిజిస్టర్ చేసిన తర్వాత నిర్దిష్ట కాలపరిమితిలో ఆ సమస్య సాల్వ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రిస్క్రైబ్ చేసింది. ఇప్పుడు మనకి ఎస్ఓపి నామ్స్ అని ఉందండి, అంటే విద్యుత్ వినియోగదారు సమస్య పరిష్కారానికి కాల టైం నిర్ణయం పట్టిక తెలంగాణ ఈఆర్సి వాళ్ళు ఇచ్చారు. నేమ్ ట్రాన్స్ఫర్ అంటే 7 రోజుల్లో చేయాలి, కొత్త కనెక్షన్ అంటే డబ్బు కట్టిన 30 రోజుల్లో ఇవ్వాలి, ఏక లైన్ వేయకుండా ఇవన్నీ ఉంటాయి. అదే ఎల్టీ లైన్ అయితే 11 కేవీ లైన్ అయితే 30 రోజుల్లో కంప్లీట్ చేయాలి, 11 కేవీ లైన్ 45 రోజుల్లో. సో ఇలాగా కాల పరిమితులు ఇచ్చారు. సో ఆ కాల పరిమితులకు లోబడి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ విద్యుత్ వినియోగదారుల ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్, ప్రతి ఆపరేషన్ సబ్ డివిజన్లో కాల్ సెంటర్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్లో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకుంటే ఆ కాల పరిమితికి లోబడి వాళ్ళు రిజిస్టర్ రిలీజ్ చేయాలి ఆపరేషన్ ఇంజనీర్స్. అటువంటి కాలంలో అవి వాళ్ళని నిర్దిష్ట కాలంలో పని పూర్తి చేయకుండా ఉంటే ఆ వినియోగదారుడు మా ఫోరానికి సంప్రదించవచ్చు. అప్పుడు మేము అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ కూడా విధిస్తాం, కాంపెన్సేషన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ఓపి నామ్స్ ప్రకారంగా అందరూ పాటించాల్సిందే. వినియోగదారులు ఆ రకంగా కాల్ సెంటర్ని సక్రమంగా వినియోగించుకుంటే మంచిదని కోరుతున్నాం సార్. ఇంకొకటి సార్, సంస్థకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కాంట్రాక్టర్